రెయిన్బో డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో గుంటూరులో తొలిసారిగా నిర్వహించిన జాతీయ స్థాయి డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ పోటీలకు అనూహ్య స్పందన లభించిందని అమరావతి ఆర్ట్స్ క్రియేషన్స్ అధినేత కానాల అంజనీ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కనీ విని ఎరుగని రీతిలో నిర్వహించిన డ్యాన్స్ పోటీలలో అబ్బురు పరిచేలా నృత్యాలు చేశారని వెల్లడించారు. నిర్వాహకులు కళ్యాణ్ మాట్లాడుతూ ప్రతి ఏడాది పోటీలను నిర్వహించేందుకు కృషి చేస్తామని చెప్పారు. పోటీలలో వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారని తెలియజేశారు. కొంతమంది గ్రూప్స్ ఉన్నారు, ఎక్స్ట్రాడినరీ ఆడుతున్నారు, కానీ సింక్ కావాలి కొంచెం. దానివల్లే ఇవాళ ఈ డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ అనే ఒక నేషనల్ లెవెల్ కాంపిటీషన్ ఇక్కడ పెట్టాము. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఇలాంటి డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ కనీ విని ఎరగని రీతిలో మొట్టమొదటిసారిగా గుంటూరులో జాతీయ స్థాయి గ్రూప్ డ్యాన్స్ పోటీలు రెయిన్బో అకాడమీ డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ అనే పేరుతో మేము ఇవాళ నిర్వహించటం చాలా ఆనందంగా ఉంది. దాదాపుగా 10 రాష్ట్రాల నుంచి డ్యాన్సర్స్ ఇక్కడికి వచ్చి ఉన్నారు. అందులోంచి ఇవాళ 15 టీమ్స్ని మేము సెలెక్ట్ చేశాము. రేపు సాయంత్రం 6:15 నుంచి ఈ 15 టీమ్స్, అలాగే యశ్వంత్ మాస్టర్, డి ఫేము, అప్సా ఖాన్, అలాగే భావన మరియు ఆదర్శ్ యాంకర్స్ రేపు వస్తారు. కాబట్టి అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని మిస్ కాకుండా ఇవాళ రేపు సాయంత్రం 6:15 వచ్చి వీక్షించి అద్భుతమైన అనుభూతిని పొందాలని అందరిని కోరుకుంటున్నాను. డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ ప్రైజు 100,000 రూపాయలు, సెకండ్, 50,000, థర్డ్, 25,000, అలానే 3 కన్సోలేషన్ బహుమతులు 10,000, 10,000, 10,000 పెట్టాం. రేపు రాత్రి అయిపోయాక అందరికీ, విజేతలందరికీ ఈ బహుమతులు అందజేయడం వద్ది. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద పార్టిసిపెంట్స్ హూ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ రెయిన్బో డ్యాన్స్ అకాడమీ 25 ఇయర్స్ సందర్భంగా డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ అనే పేరుతో జాతీయ స్థాయి గ్రూప్ డ్యాన్స్ పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గుంటూరులో ఇదేనండి ఫస్ట్ టైము. అయితే ఇతర రాష్ట్రాల నుంచి గ్రూప్స్ తేవడం కోసం, అలాగే ఒక డ్యాన్సర్స్లో ఒక డ్యాన్సింగ్ స్పిరిట్ని డెవలప్ చేయడం కోసం బిగ్ ప్రైజ్ మనీని అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అన్ని రాష్ట్రాల నుంచి పార్టిసిపేట్ చేశారు. 15 టీమ్స్ ఈరోజు సెలెక్ట్ అయినాయి. రేపు ఫైనల్స్. యాక్చువల్గా 35 గ్రూప్స్లో నుంచి 15 సెలెక్ట్ అయినాయి. ఇది గుంటూరులో ఎవరు అంటే దాదాపు ఎవరు చూసుండ్రు ఇలాంటి కాంపిటీషన్, అంటే ఇన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన పార్టిసిపెంట్స్తో దీన్ని అందరూ వినియోగించుకొని రేపు అందరూ గుంటూరు అన్న ప్రజలందరూ వచ్చి చూసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అలాగే ఇది ఫస్ట్ కార్యక్రమం, దీన్ని ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము. అలాగే దీనికి ప్రజల సహకారం, అలాగే మీడియా మిత్రుల సహకారం, అలాగే మా ఫ్రెండ్స్ అందరి సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.